हाई हेलो वेलकम टू अवर चैनल गणित बोधनी मैं वीडियो 8th क्लास सेकंड चैप्टर लीनियर इक्वेशन्स इन वन वेरिएबल डिस्कस लीनियर इक्वेशन्स इन वन वेरिएबल डिस्कस मुझे फर्स्ट मन की इक्वेशन्स अंटे लीनियर इक्वेशन्स अंटे इवन्नी तेलुसुकुंदाम लीनियर इक्वेशन्स इन वन वेरिएबल इक्वेशन अंटे अंटे इफ टू एक्सप्रेशन्स आर् कनेक्टेड बै ईक्वालिटी साइन देन इट इज कॉल्ड एन इक्वेशन अंटे टू एक्सप्रेशन्स नी मनम ईक्वालिटी साइन अंटे ईक्वल टू यूज चेसि कनेक्ट चेस्ते वाटिनि एमंटाम मनम इक्वेशन अनि अंटाम मनकि इप्पुडु एक्सप्रेशन्स अंटे एंटि एक्सप्रेशन्स नी कनेक्ट चेस्ते इक्वेशन फाम अवुतुंदि एक्सप्रेशन्स अंटे एंटो तेलियालि कदा एक्सप्रेशन्स एंटि अंटे मनकि मैथमेटिक्स लो टू एक्सप्रेशन्स उंटायि न्यूमरिकल एक्सप्रेशन अंड आल्जीब्रैक एक्सप्रेशन न्यूमरिकल एक्सप्रेशन अंटे एं लेदु नंबर्स आर् कनेक्टेड बै फोर फंडामेंटल ऑपरेशन्स एडिशन सब्ट्रैक्शन मल्टिप्लिकेशन अंड डिविजन मन नंबर्स नी फोर फंडामेंटल ऑपरेशन्स यूज चेसी कनेक्ट चेस्ते एमंटाम वाटिनि मनं न्यूमरिकल एक्सप्रेशन अंटाम इप्पुडु एग्जांपल गा मनं एं रासुकोवच्चु 7 + 3 इदि न्यूमरिकल एक्सप्रेशन अवुतुंदि अलागे 8 - 2 अलागे 4 × 3 अलगे 9/5 इवन्नी एमंटा मनं न्यूमरिकल एक्सप्रेशन्स न्यूमरिकल एक्सप्रेशन्स अंटे एंटी नंबर्स आर् कनेक्टेड बै एडिशन सब्ट्रैक्शन मल्टिप्लिकेशन अंड डिविजन इला कनेक्ट चेस्ते मनं एमंटा न्यूमरिकल एक्सप्रेशन अंटाम इदि न्यूमरिकल एक्सप्रेशन्स इवन्नी एमवुतायि मनकि न्यूमरिकल एक्सप्रेशन्स अवुतायि ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటి అంటే ఇస్ ద కాంబినేషన్ ఆఫ్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ ఆర్ అలోన్ వేరియబుల్స్ ఆర్ కనెక్టెడ్ బై ఫండమెంటల్ ఆపరేషన్స్ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ అండ్ డివిజన్ మనకి కాన్స్టెంట్స్ అండ్ వేరియబుల్స్ని లేదా ఓన్లీ వేరియబుల్స్ని మనం ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ ఈ ఫోర్ ఫండమెంటల్ ఆపరేషన్స్ యూస్ చేసి కనెక్ట్ చేస్తే మనకి ఏం ఫామ్ అవుతాయి ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఫామ్ అవుతాయి ఇప్పుడు మనకి కాన్స్టెంట్స్ అంటే ఏంటి కాన్స్టెంట్స్ ఆర్ నథింగ్ బట్ నంబర్స్ నంబర్స్ ని మనం ఏమంటాం కాన్స్టెంట్ అంటాం అంటే ఏమని చెప్పుకోవచ్చు కాన్స్టెంట్స్ ఆర్ హావింగ్ ఫిక్స్డ్ వాల్యూ వాల్యూ అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది నంబర్స్ కదా ఇప్పుడు ఇది ఇక్కడ 4 అని ఉంది 4 అంటే ఏంటి 4 ఎక్కడ రాసినా 4 4 అనేది ఫిక్స్డ్ గా ఉంటుంది వాల్యూ ఏమైనా చేంజ్ అవుతుందా చేంజ్ అవదు ఇక్కడ వేరియబుల్స్ అంటున్నారు వేరియబుల్స్ అంటే ఏంటి అంటే నథింగ్ బట్ లెటర్స్ ఆల్ఫాబెట్స్ లెటర్స్ ఈ వీటికి ఏంటి చేంజ్ అవుతూ ఉంటుంది వేరియబుల్ వాల్యూ ఏమవుతుంది ఫిక్స్డ్ గా ఉండదు వాల్యూ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఒక ఫిక్స్డ్ వాల్యూ అనేది ఉండదు దానికి కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్ వాల్యూ ఉంటుంది వేరియబుల్ డస్ నాట్ హావ్ ఎనీ ఫిక్స్డ్ వాల్యూ ఇప్పుడు మనం ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉంటాయో చూద్దాం 7x ఇక్కడ మనకి ఇది ఇక్కడ ఇదేంటి 7 అనేది ఏంటి నంబర్ కాన్స్టెంట్ x అనేది ఏంటి వేరియబుల్ వీటిని ఏమి యూస్ చేసాం ఇక్కడ మల్టిప్లికేషన్ యూస్ చేసి రాసేసాం అలాగే నెక్స్ట్ 3x + 2 2x / 3 5m - 6 ఇవన్నీ ఏమవుతాయి మనకి ఆల్జీబ్రైక్ ఎక్స్ప్రెషన్స్ అవుతాయి ఇక్కడ చూడండి మీరు ఒకసారి ఇక్కడ 7 × x 7x దీని మొత్తాన్ని మనం ఒక టర్మ్ అంటాం టర్మ్స్ అంటారు ఇది మొత్తం ఏమవుతుంది ఒక టర్మ్ ఇక్కడ ఎన్ని టర్మ్స్ ఉన్నాయి చూడండి 1 and 2 ఇక్కడ మనకి డివిజన్ చేసాం డివిజన్ చేస్తే ఇది మొత్తం ఏమవుతుంది మళ్ళీ ఓన్లీ 1 టర్మ్ ఇక్కడ మళ్ళీ 2 టర్మ్స్ ఉంటాయి అంటే టర్మ్స్ ఆర్ సపరేటెడ్ బై ఎడిషన్ అండ్ సబ్ట్రాక్షన్ మనకి ఎడిషన్ సబ్ట్రాక్షన్లో ఉన్నప్పుడే టర్మ్స్ అనేవి సపరేట్ అవుతాయి ఇక్కడ మల్టిప్లికేషన్లో ఉన్నప్పుడు సింగిల్ టర్మ్గానే కన్సిడర్ చేస్తాం అలాగే డివిజన్లో ఉన్నప్పుడు కూడా మనం సింగిల్ టర్మ్గానే కన్సిడర్ చేస్తాం ఎడిషన్ సబ్ట్రాక్షన్తో మాత్రమే ఇవి ఏమవుతాయి టర్మ్స్ అనేవి సపరేట్ అవుతాయి ఇప్పుడు మనం ఇదంతా ఎందుకు చెప్తున్నాం ఈక్వేషన్ అంటే ఏంటి అనే దాని గురించి కదా చెప్పుకున్నాం ఇఫ్ టూ ఎక్స్ప్రెషన్స్ ఆర్ కనెక్టెడ్ బై ఈక్వాలిటీ సైన్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ అన్ ఈక్వేషన్ అన్నాం ఇప్పుడు ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటో తెలిసిపోయాయి ఏంటవి న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ అండ్ ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ ఆ టూ ఎక్స్ప్రెషన్స్ని ఎలా జాయిన్ చేయాలి కనెక్టెడ్ బై యూజింగ్ ఈక్వాలిటీ సైన్ ఈక్వాలిటీ సైన్తో కనెక్ట్ అయితే వాటిని ఏమంటాం మనం ఈక్వేషన్స్ అంటాం ఇప్పుడు ఇక్కడ చూద్దాం ఒక ఎక్స్ప్రెషన్ తీసుకోండి 3x + 2 ఈజ్ ఈక్వల్ టు ఇంకో ఎక్స్ప్రెషన్ తీసుకోండి 7x ఈ రెండింటిని ఎలా కనెక్ట్ చేసాం బై యూజింగ్ ఈక్వాలిటీ సైన్ అప్పుడు ఇదేమవుతుంది ఈక్వేషన్ అవుతుంది అలాగే ఇంకొక ఎక్స్ప్రెషన్ తీసుకోండి 2x / 3
ఇంకొక ఎక్స్‌ప్రెషన్ తీసుకోండి న్యూమరికల్ ఎక్స్‌ప్రెషన్ తీసుకుందాం 8 minus 2 ఇప్పుడు ఈ 2 ఎక్స్‌ప్రెషన్స్ ని ఎలా కనెక్ట్ చేస్తున్నాం మనం బై యూజింగ్ ఎన్ ఈక్వాలిటీ సైన్ ఈక్వల్ సైన్ యూస్ చేసి కనెక్ట్ చేస్తే ఇప్పుడు ఇది ఏమవుతుంది మనకి ఈక్వేషన్ అవుతుంది ఇది ఈక్వేషన్ అవుతుంది ఇది కూడా ఈక్వేషన్ అవుతుంది ఇంకా చూడండి ఇక్కడ 3x plus 5 is equal to 11 and 5m minus 6n is equal to 0 2x plus y is equal to 3 అలాగే x square plus 5x plus 3 is equal to 0 ఇవన్నీ కూడా ఏంటి చూడండి ఈక్వేషన్స్ ఏ కదా ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది ఒక ఎక్స్‌ప్రెషన్ 11 ఇది ఒక ఎక్స్‌ప్రెషన్ ఏంటి టీచర్ ఎక్స్‌ప్రెషన్ అంటే ఏం చెప్పారు మీరు న్యూమరికల్ ఎక్స్‌ప్రెషన్ అంటే నంబర్స్ అనేవి ఎడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్ తో కనెక్ట్ అవ్వాలి అన్నారు కదా నేను అనుచు ఇక్కడ మనకి 11 ఉంది 11 అంటే మనం దీని ఏమ రాసుకోవచ్చు 1 ఇంటూ 11 రాయొచ్చు కదా 1 ఇంటూ 11 1 ఇంటూ 11 అంటే ప్రొడక్ట్ మల్టిప్లికేషన్ యూస్ చేసినట్టే కదా ఇక్కడ ఇది న్యూమరికల్ ఎక్స్‌ప్రెషన్ అవుతుంది ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ ఈ రెండు ఎలా జాయిన్ చేసాం ఈక్వాలిటీ సైన్ తో జాయిన్ చేసాం అది ఇప్పుడు ఏమవుతుంది ఈక్వేషన్ అలాగే ఇక్కడ కూడా 0 ఇంటూ 0 ఇంటూ మీరు ఏ నంబర్ అయినా పెట్టండి 0 ఇంటూ 1 0 ఇంటూ 2 అలా ఏవైనా రాసుకోవచ్చు కదా మనం అప్పుడు ఇది ఏమవుతుంది న్యూమరికల్ ఎక్స్‌ప్రెషన్ ఇది ఆల్జీబ్రిక్ ఎక్స్‌ప్రెషన్ ఈక్వేషన్ ఇది కూడా ఏమవుతుంది ఈక్వేషన్ అవుతుంది ఇది కూడా ఏమవుతుంది ఈక్వేషన్ అవుతుంది ఇప్పుడు ఈక్వేషన్ అనే దానికి మనకి తెలిసిపోయింది ఇక్కడ ఏంటి మన చాప్టర్ ఏంటి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ మనకి ఈక్వేషన్ అంటే ఏంటో తెలిసిపోయింది ఇప్పుడు లీనియర్ అంటే ఏంటో తెలుసుకుందాం లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటో తెలుసుకుందాం ఇప్పుడు ఇది ఇక్కడ ఇవన్నీ ఏంటి ఈక్వేషన్స్ వీటికి ఒకసారి పవర్స్ చూడండి x పవర్ ఎంత ఉంది 1 అలాగే m పవర్ n ఎంత ఉంది 1 n పవర్ 1 ఉంది ఇలాగే ఇక్కడ కూడా ఎంత ఉంది పవర్స్ 1 ఉన్నాయి అలాగే ఇక్కడ పవర్ 2 ఉంది మనకి ఇక్కడ ఈ పవర్ ఏదైతే ఉంటుందో వేరియబుల్ పవర్ ని దీనిలో హైయెస్ట్ పవర్ ఏది ఉంటుందో మనం దాన్ని డిగ్రీ అంటాం ఇక్కడ మనకి డిగ్రీ ఎంత 1 ఇప్పుడు ఒకవేళ డిగ్రీ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఇస్ 1 డిగ్రీ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ ఈక్వేషన్ యొక్క డిగ్రీ 1 అయినది అనుకోండి మనం దాన్ని ఏమంటాము అంటే లీనియర్ ఈక్వేషన్ అంటాం ఏమంటారు లీనియర్ ఈక్వేషన్ అంటారు ఇప్పుడు ఇక్కడ చూడండి డిగ్రీ 1 అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ అలాగే ఇది కూడా డిగ్రీ 1 లీనియర్ ఈక్వేషన్ డిగ్రీ 1 లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది చూడండి ఇక్కడ 1 ఉంటుంది 2 హైయెస్ట్ పవర్ ఏంటి 2 డిగ్రీ 2 ఉంది అంటే ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనం ఇవి ఫర్దర్ క్లాసెస్ లో డిస్కస్ చేసుకుంటాం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మనకి ఇక్కడ కావాల్సింది లీనియర్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ వచ్చేసింది మన చాప్టర్ నేమ్ ఏంటి చూడండి మళ్ళీ ఒకసారి లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ వన్ వేరియబుల్ ఓన్లీ వన్ వేరియబుల్ లో ఉండాలి ఇప్పుడు అది చూద్దాం ఇప్పుడు ఇది ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఏంటి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ x ఒక వేరియబుల్ ఏ ఉంది కదా లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇక్కడ చూడండి లీనియర్ ఈక్వేషన్ ఇది ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి m n 2 వేరియబుల్స్ ఉన్నాయి అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఇక్కడ కూడా x y 2 వేరియబుల్స్ ఉన్నాయి అంటే ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ మనకి ఏంటి ఇక్కడ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ గురించి మనం ఈ చాప్టర్ లో డిస్కస్ చేసుకుంటాం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటే డిగ్రీ 1 ఉండాలి ఓన్లీ ఒక వేరియబుల్ ఉంటే మనం ఏమంటాం లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటాం దీనికి జనరల్ ఫామ్ ఏముంటుంది అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి ax plus b is equal to 0 ఇక్కడ a అనేది నాట్ ఈక్వల్ టు 0 0 కాకూడదు a అనేది ఇప్పుడు ఒకవేళ a 0 అయిన అనుకోండి ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది అప్పుడు b ఒకటే మిగులుతుంది మనకి ఇక్కడ డిగ్రీ 1 ఉంటేనే కదా మనం లీనియర్ ఈక్వేషన్ అంటాం కాబట్టి ఈ జనరల్ ఫామ్ ఎలా ఉండాలి ax plus b is equal to 0 a is not equal to 0 ఎగ్జాంపుల్ ఏం రాసుకోవచ్చు మనం 2x plus 3 is equal to 2 or minus 5 ఏదైనా రాసుకోవచ్చు ఇవి జనరల్ ఫామ్ ఇప్పుడు ఇది ఇక్కడ చూడండి మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఈ ఫామ్ లో ఉంటే ax plus b is equal to 0 a not equal to 0 a not equal to 0 ఇలా ఉంటే మనం దీన్ని ఏమంటాం అంటే సింపుల్ ఈక్వేషన్స్ అని అంటారు ఏమంటారు సింపుల్ ఈక్వేషన్స్ మనకి జనరల్ ఫామ్ ఆఫ్ ఎన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ టూ వేరియబుల్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం ax plus by plus c is equal to 0 ఫామ్ లో ఉంటుంది ఇక్కడ a is not equal to 0 అలాగే b కూడా నాట్ ఈక్వల్ టు 0 అవుతుంది మనకి ఎగ్జాంపుల్ గా మనం ఏం రాసుకోవచ్చు 2x plus 5y plus 3 is equal to 0 మనకి లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ అంటే ఇలా ఉంటుంది మనకి చాప్టర్ ఏంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఒక లీనియర్ ఈక్వేషన్ తీసుకుందాం ఇన్ వన్ వేరియబుల్ 3x plus 5 is equal to 11 ఏంటిది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఇప్పుడు ఇక్కడ ఈక్వల్ ఉంది కదా ఈక్వాలిటీ సైన్ కి లెఫ్ట్ సైడ్ ఉన్న పార్ట్ ని ఏమంటాం అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఎల్హెచ్ఎస్ అంటాం అలాగే ఈక్వాలిటీ సైన్ కి రైట్ సైడ్ ఉన్న పార్ట్ ని రైట్ హ్యాండ్ సైడ్ ఆర్హెచ్ఎస్ అంటాం ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్ మనకి ఇప్పుడు ఇక్కడ ఈ ఎల్హెచ్ఎస్ ఇస్ ఈక్వల్ టు ఆర్హెచ్ఎస్
ఇప్పుడు ఈ x ప్లేస్ లో ఏ వాల్యూ ఏ నంబర్ పెట్టినప్పుడు మనకి lhs rhs అవుతుందో ఆ వాల్యూ ని ఏమంటాము అంటే మనం సొల్యూషన్ అంటాం ఆర్ రూట్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ అంటారు సొల్యూషన్ అంటారు లేదా రూట్ ఆఫ్ ఎన్ ఈక్వేషన్ అంటారు ఇప్పుడు మనకి ఇక్కడ ఏ నంబర్ పెడితే మనకి lhs rhs వస్తుంది మనం అది ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ మనం ఏం డిస్కస్ చేసుకోవాలి అంటే ట్రాన్స్పోజ్ ట్రాన్స్పోజ్ ఆఫ్ టర్మ్స్ టర్మ్స్ ని ఎలా ట్రాన్స్పోజ్ చేస్తామో తెలుసుకోవాలి మనం ఇక్కడ ఇది ఒక టర్మ్ ఇది సెకండ్ టర్మ్ టర్మ్స్ ని ఎలా ట్రాన్స్పోజ్ చేస్తామో అంటే ఒకవేళ ప్లస్ క్వాంటిటీ ఉంది అనుకోండి అది ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది మైనస్ అవుతుంది మైనస్ లో ఉంటే ప్లస్ అవుతుంది అది అక్కడ మల్టిప్లికేషన్ లో ఉంటే ట్రాన్స్పోజ్ అయితే డివిజన్ చేస్తుంది డివిజన్ లో ఉంటే మల్టిప్లై చేస్తుంది ఈ 4 గుర్తు పెట్టుకోవాలి ఈ 4 గుర్తు పెట్టుకుంటే మనకి ఈ సింపుల్ ఈక్వేషన్స్ ని మనం సింపుల్ గా సాల్వ్ చేసుకోవచ్చు ప్లస్ బికమ్స్ మైనస్ మైనస్ బికమ్స్ ప్లస్ మల్టిప్లికేషన్ బికమ్స్ డివిజన్ డివిజన్ బికమ్స్ మల్టిప్లికేషన్ ఇప్పుడు ఇవి యూస్ చేసి ఇది సాల్వ్ చేద్దాం ఇక్కడ ఇక్కడ మనకి ఏంటి 3x + 5 is equal to 11 అని ఇచ్చారు మనకి ఇప్పుడు ఈ x వాల్యూ ఈ సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయాలి 3x ఇక్కడ ఇది ప్లస్ 5 ప్లస్ 5 క్వాంటిటీ ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది మైనస్ అవుతుంది ఇస్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది 11 ప్లస్ 5 ట్రాన్స్పోజ్ అయితే మైనస్ 5 ఇక్కడ 11 మైనస్ 5 అంటే ఏమవుతుంది మనకి 6 3x is equal to 6 x వాల్యూ వచ్చేసిందా రాలేదు ఇంకా ఇది ఇక్కడ మల్టిప్లికేషన్ లో ఉంది మనకి మల్టిప్లికేషన్ లో ఉంటే ట్రాన్స్పోజ్ అయితే ఏమవుతుంది డివైడ్ చేస్తుంది అంటే x is equal to 6/3 3 1s 3 2s x వాల్యూ ఎంత వచ్చింది 2 ఇప్పుడు మనం x is equal to 2 ని ఏమంటాం సొల్యూషన్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ ఆ రూట్ ఆఫ్ దిస్ ఈక్వేషన్ అంట ఇప్పుడు మనకి సొల్యూషన్ అయితే ఏమవ్వాలి lhs is equal to rhs అవ్వాలి కదా చెక్ చేసి చూద్దాం ఒకసారి 3x + 5 is equal to 11 అనేది ఏంటి మనకి లీనియర్ ఈక్వేషన్ x వాల్యూ ఎంత వచ్చింది ఇక్కడ 2 2 ని సబ్స్టిట్యూట్ చేయండి x is x ప్లేస్ లో 3 into 2 + 5 is equal to 11 3 2 ఎంత మనకి ఇక్కడ 6 6 + 5 is equal to 11 6 + 5 ఎంత వస్తుంది మనకి 11 11 is equal to 11 అంటే lhs is equal to rhs వచ్చేసింది కదా అంటే మనకి ఈ ఈక్వేషన్ ఇక్కడ సాటిస్ఫై అవుతుంది ఓన్లీ ఇక్కడ x is equal to 2 ఉన్నప్పుడు మాత్రమే మనకి ఇక్కడ lhs is equal to rhs అవుతుంది మనం ఆ 2 ని ఏమంటాం మనం 2 is called as solution of this equation or root of this equation అంటాం మనకి టెక్స్ట్ బుక్ లో ఒక డూదిస్ ఇచ్చారు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ లీనియర్ ఈక్వేషన్స్ అంటే ఇప్పుడే చెప్పుకున్నాం కదా లీనియర్ అంటే డిగ్రీ 1 ఉండాలి డిగ్రీ 1 ఉంటే ఏమంటా లీనియర్ ఈక్వేషన్ అంట ఇంకా డిగ్రీ ఎంత ఉంది చూడండి 1 లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ కూడా చూడండి డిగ్రీ ఎంత ఉంది 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 వేరియబుల్స్ ఉన్నాయి ఇక్కడ డిగ్రీ ఎంత ఉంది చూడండి 2 ఉంది ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి ఎక్స్ వై ఇలా ఉంది అంటే ఇక్కడ ఎక్స్ పవర్ 1 వై పవర్ 1 1 ప్లస్ 1 అంటే 2 దీని డిగ్రీ ఏమవుతుంది 2 అవుతుంది ఇది లీనియర్ ఈక్వేషన్ అవుతుందా నాట్ ఏ లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి డిగ్రీ ఎంత ఉంది 1 1 లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఇక్కడ చూడండి డిగ్రీ 1 లీనియర్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి డిగ్రీ 1 ఏ ఉంటుంది లీనియర్ ఈక్వేషన్ ఇన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి చూడండి 1 2 3 3 వేరియబుల్స్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ నెక్స్ట్ పేజ్లో ఒక డూదిస్ ఇచ్చారు ఏంటి అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ సింపుల్ ఈక్వేషన్స్ ఇంతకుముందు చెప్పుకున్నాం కదా సింపుల్ ఈక్వేషన్స్ అంటే ఏంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ని మనం ఏమంటాం ఆర్ సింపుల్ ఈక్వేషన్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్లో ఉంటే అది ఏమవుతుంది సింపుల్ ఈక్వేషన్ అంటాం దాన్ని ఇక్కడ చూద్దాం ఇప్పుడు ఏవి సింపుల్ ఈక్వేషన్స్ ఇక్కడ చూడండి ఇది డిగ్రీ 1 ఉందంటే ఇది లీనియర్ ఈక్వేషన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఓన్లీ ఎక్సే ఉంది అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే సింపుల్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి 3x - 6 ఇస్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 2 లీనియర్ ఈక్వేషన్ డిగ్రీ 1 ఉంది ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఓన్లీ 1 వేరియబుల్ ఉంది అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఇదేమవుతుంది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది అలాగే నెక్స్ట్ వన్ చూడండి 2x ప్లస్ వై అని ఇచ్చారు ఇక్కడ ఇది లీనియర్ ఈక్వేషన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఎక్స్ వై 2 వేరియబుల్స్ ఉన్నాయి మనకి 2 వేరియబుల్స్ ఉంటే సింపుల్ ఈక్వేషన్ అంటామా అనము నెక్స్ట్ ఎక్స్ బై 3 ప్లస్ 5 ఇస్ ఈక్వల్ టు 0 ఇక్కడ డిగ్రీ 1 ఏ ఉంది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే ఇదేమవుతుంది సింపుల్ ఈక్వేషన్ ఇక్కడ చూడండి డిగ్రీ 2 ఉంది అంటే ఇది లీనియర్ ఈక్వేషనే కాదు నెక్స్ట్ ఇక్కడ డిగ్రీ 1 ఉంది ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి m n 2 వేరియబుల్స్ ఉన్నాయి అంటే లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ సింపుల్ ఈక్వేషన్ అవుతుందా అవదు ఇక్కడ చూడండి ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 2 3 3 వేరియబుల్స్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 3 వేరియబుల్స్ సింపుల్ ఈక్వేషన్ అవదు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే సింపుల్ ఈక్వేషన్ అంటే ఏంటి లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ అంటే సింపుల్ ఈక్వేషన్ అంటాం ఇప్పుడు ఇది ఇక్కడ మనకి 13t - 26 ఇస్ ఈక్వల్ టు 39 టీ పవర్ ఎంత ఉంది 1 అంటే డిగ్రీ 1 లీనియర్ ఈక్వేషన్ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి ఓన్లీ 1 వేరియబుల్ ఉంది అంటే ఇదేమవుతుంది సింపుల్ ఈక్వేషన్ అవుతుంది మనకి ఇందులో సింపుల్ ఈక్వేషన్స్ ఏంటి ఫస్ట్ వన్ సెకండ్ వన్ ఫోర్త్ వన్ అండ్ ఎయిత్ వన్ ఇవన్నీ ఏమవుతాయి మనకి
సింపుల్ ఈక్వేషన్స్ అవుతాయి. మనం నెక్స్ట్ వీడియోలో ఎక్సైజ్ 2.1 డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.